జై శ్రీమన్నారాయణ. ఆహా, ఆపగుడుతాను అప్పాల రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ అప్పాల ప్రసాదం ఆస్వాదిస్తున్నాం. స్వామి ఎంత అందంగా ఉన్నాడో, ఆయన అప్పాలు కూడా అంతే అందంగా ఉన్నాయి. అసలు దొరుకుతాయి అనుకోలేదు. అప్పగుడుతానంటే ఆయన తమిళంలోను తెలుగులోను కూడా ఇదిగో అప్పాల రంగనాథన్ అని పిలుస్తారట. నువ్వు ఈ అప్పాలు పెట్టారు, అఫ్కోర్స్ కొనుక్కున్నాం, 10 రూపాయలు ఏదేం పెద్ద ఇది కాదు, చాలా బాగున్నాయి. స్వామివారు ఎంత అందంగా ఉన్నారో అలా చూడండి, కావేరి పక్కనే కావేరి, అబ్బబ్బబ్బా ఎంత బాగుందో. ఆహా, కావేరి తీరం పక్కనే స్వామివారు. మా డ్రైవర్ పుణ్యం కూడా చాలా ఉంది, మమ్మల్ని ఏమీ విసుక్కోకుండా తీసుకెళ్తున్నాడు నాగరాజు. ఇంకెప్పుడు వచ్చినా నాగరాజునే పిలవాలి. అద్భుతమైన ప్రసాదం, కావేరిలో ఆనందకరమైన ఆహ్లాదకరమైన స్నానం, ఇంకా స్వామివారి దర్శనం అయితే చెప్పక్కర్లేదు, అనుభవించాల్సిందే. ఓ రోజు ఇక్కడ ఉండిపోతే బాగుండు అనిపించింది. అద్భుతం, గుడి కూడా చాలా శుభ్రంగా రెనోవేట్ చేశారేమో, పునరుద్ధరణ. అబ్బా, ఈ కాసేపు ఉండాల్సింది, కానీ మరి ఏం చేస్తాం, మిగిలిన స్థలాలకు వెళ్ళాలిగా. ఇప్పుడు త్యాగరాజు వారి యొక్క జన్మస్థలం తిరువాయూరు వెళ్తున్నాం, తిరువయ్యూరు. వాళ్ళ మునిమనవరాలతో ఒకసారి నేను మాట్లాడినప్పుడు ఆవిడ మాట అంది, త్యాగరాజు వారు ఆంధ్రాలో పుట్టిండుంటే ఇంత వైభవం వచ్చిండేది కాదేమో. ఇప్పుడు ప్రతి సంవత్సరం త్యాగరాజు వారి ఆరాధన, తిరువారాధన, స్వామి ఆయన పుట్టినరోజు చేస్తారు కదా జన్మతిథి, అప్పుడు దాదాపు 500,000 మంది వస్తారు, పెద్ద పెద్ద గాయకులు వస్తారు, ఎంతో బాగా జరుగుతుంది. అది కూడా కావేరి తీరమే, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, చాలా బాగుంటుంది. సో మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి, మనకు ఏం కావాలి చెప్పండి, ఆనందం కావాలి. ఆనందమయోభ్యాస ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం, లోపల ఉందా బయట ఉందా? లోపలే ఉంది, బయట లేదు. కడుపు నొప్పి వస్తున్నప్పుడు మంచి ఆహారం పెడితే మనం దాన్ని ఆస్వాదించలేం, అవునా? అలాగే మనస్సు ఎవరో మరణించడం ద్వారానో లేదా మరో కారణం చేత మనస్సు ఖేదం చెందినప్పుడు ఏదో సినిమా చూపిస్తేనో ఇంకోటి చూపిస్తేనో మనం ఆస్వాదించలేం. సో మనస్సుకి సంబంధించింది ఆనందం, వస్తువులకు సంబంధించింది కాదు. మరి మనస్సు దేని కోరాలి, ఏది కోరితే ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అంటే పరమాత్మను కోరుకోవాలి. ఆయన ఎక్కడుంటాడు, ఎక్కడుంటాడు, హృదయస్థ పరమాత్మ. హృదయంలో మాత్రమే ఉండడు సుమా, అంతరా ఉంటాడు. నువ్వెక్కడ వెతకాలి, బయట వెతకద్దు, లోపల వెతకాలి. మరి గుడికి ఎందుకండి వెళ్ళడం, గుడికి ఎందుకు వెళ్ళాలంటే అంతటా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి స్థితి నీకు లేదు కదా. అంతటా పరమాత్మ ఉన్నాడు అని నీకు తెలియడం కోసం, ఆ స్థితి నీకు రావడం కోసం, అందుకోసం అది నేర్చుకోవడం కోసం, నీకు సాధన చేయడం కోసం నువ్వు గుడికి వెళ్ళాలి. ఈ ప్రకృతిని సేవించ, ప్రకృతిలో ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. ఎంత బాగున్నాడు చూడండి, ఇదంతా ప్రకృతి నాది, ఈ ప్రకృతి తల్లి అని చెప్పాడు స్వామి. ఎంత గొప్ప ప్రకృతి అండి, ఆ కొబ్బరి చెట్లేంటి, ఆ వరి పొలాలేంటి, అరటి తోటలేంటి, ఎంత ఆస్వాదం అండి. ఇలాంటి ప్రకృతిని ఒకసారి అనుభవించద్దు, ఆస్వాదించద్దు, అన్ని దేశాల్లో ఉంటాయా చూడండి ఒకసారి. ఓ పాటలో చెప్పారు కూడా, ఎంత బాగా చెప్పారో, ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలి వమ్మా, రే పగలు ఇరుడి కాగా మలయాత్ర సాగితి వమ్మా ప్రకృతి. కాబట్టి ఆహా చూడండి, ఆహా కావేరి ఎంత బాగుందో. ఈ కావేరి తీరాన్ని అలా ఆనుకుని వెళ్తూ ఉంది మా ప్రయాణం. ఎంత బాగుంది, ఈ నదులను రక్షించుకోవద్దు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆ దేవుడికి రూపం లేదు, ఆ దేవుడు నువ్వు నమ్మకపోతే నిన్ను చంపేస్తాడు, నిన్ను నరకానికి పంపించేస్తాడు. అసలు దయగలిగిన దేవుడికి నరకం అనే ప్రొడక్ట్ ఎందుకండి బాబు, మా దేవుడు ఒక్కడే దయగలిగిన దేవుడు, మా దేవుడు మాత్రమే నీకు మోక్షాన్ని ఇస్తా, మోక్షం ఈ పదమే లేదు మీ ముఖాన్ని కనుకోండి. ఆహా ప్రకృతి చూడండి, ఆహాహాహా ఎంత ఆనందకరం, ఎంత ఆహ్లాదకరం. ఇప్పుడిప్పుడే మలుస్తున్న వరి,
పక్కనే కావేరి, సూర్యభగవానుడు, కొబ్బరి చెట్లు, సాయంకాలం ఎంత ఆహ్లాదం అండి. ఈ ఆనందాన్ని అనుభవించడానికి కాకపోతే దేనికండి, దేనికండి మానవ జన్మ? కాబట్టి ప్రకృతిని ప్రేమించాలి, అనుమానమేం లేదు. ప్రకృతిని కాపాడుకోవాలి. అందుకోసం మనం ప్రకృతిలో అమ్మని చూస్తాము. మరి మిగిలినటువంటి వాళ్ళకి ఇది లేదు. ఈ ప్రకృతిని వాడేసుకుంటూ, ప్రకృతిని ధ్వంసం చేసేస్తూ ఉన్నాడో లేడో తెలీదు. దాన్ని పట్టుకుని మాదే కరెక్టు, మాదే కరెక్టు, మాది నమ్మా పోతే నాశనం అపపో అని మన మనసుల్ని ఖరాబు చేసి దేశాలని, సంస్కృతిని నాశనం చేసి అవసరమా అండి? సర్వే జన సుఖినో భవంతు అనే ఈ సనాతన ధర్మాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. 10 మంది చెప్పాలి. ఎవడ ఎలా ఏడ్చినా మనకు అనవసరం. కానీ మన దాంట్లో వేలు పెడితే మాత్రం అస్సలు బాగుండదు. ఆ విధంగా మనం శాంతిని కోరుకుంటాం. ఎదుటివాడు మనకి గౌరవిస్తూ ఉంటే వాడు ఎలా ప్రవర్తిస్తాడో దాని తగ్గట్టు మనం ప్రవర్తిస్తాం. అనుమానం ఏం లేదు. అందువలన ప్రపంచంలో ఏ దేశం మీదకి దండయాత్రకి వెళ్ళనటువంటి దేశం ఏదన్నా ఉందంటే మన ఒక్కళ్ళమే ఉన్నాం. మిగిలిన వాళ్ళు చాలామంది, ముఖ్యంగా పాషండ మతాలు దేశాలు దేశాలని ధ్వంసం చేశాయి. ఇప్పుడు మన దేశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చాలా చేస్తున్నాయి. అయినా ఏం పర్వాలేదు, ఇలాంటి పాషండ మతాలు వస్తాయని మన శాస్త్రాల్లో చెప్పారు. అవి నాశనం కూడా అయిపోతాయి, అది కూడా చెప్పారు. ఇది కలియుగం, జస్ట్ వెయిట్. అలాగని చెప్పి మనం ఎప్పుడో ఎవరో దేవుడు వస్తాడు, కలికి భగవానుడు వస్తాడు, ఆయన రక్షిస్తాడు అని పిచ్చి ఆశలు పెట్టుకోకండి. మనం ధర్మాన్ని పాటిస్తేనే భగవంతుడు మన పక్షాన ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కౌరవులు పాండవులు ఇద్దరూ కూడా చుట్టాలే, కానీ భగవంతుడు ఎవరి తరపున ఉన్నాడు? పాండవుల తరపున ఉన్నాడు, కౌరవుల తరపున లేడు. కేవలం ధర్మమే ఆధారం. కాబట్టి ధర్మాన్ని పట్టుకోండి, అది మనం రక్షిస్తుంది. అపగుడుతాన్ భగవానికి, శ్రీ దాగరాజ స్వామికి.